मीडिया द्वारा తెలియజేస్తున్నాను ను పెనుమూరు మండలంలో మీ కుటుంబానికి పదవులు ఉండాలా మీ కుటుంబమే వర్కులు చేయాలా ఇంకొకరు ఏది చేయకూడదా ఇది మీకు ఎంత వరకు కరెక్ట్ ఈ రోజు మండల కన్వీనర్ గా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్ఆర్ఐ సలహాదారుగా పెనుమూరు మండల ఎంపీపీ గా మీరు ఉన్నారు కానీ ఇది ఎవరి ద్వారా మీకు వచ్చింది రాజకీయం కనుమరుగుతున్న పక్షంలో మిమ్మల్ని ఒక గొప్ప స్థానంలో చూడాలని సంకల్పంతో మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామన్న గారు మీకు ఇచ్చారు కానీ ఈ రోజు మీరు చేస్తున్న పని ఏంటి చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో సోనియా గాంధీ మన జగనన్నకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో ఈ రోజు మీకు పదవులు ఇచ్చి మిమ్మల్ని గొప్ప స్థానంలో చేసిన నారాయణ స్వామన్నకు మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు ఇది మీకు కరెక్టా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈ రోజు మండల కన్వీనర్ మీ కుటుంబం కాకుండా పార్టీకి కష్టపడిన వ్యక్తికి ఈ రోజు వ్యక్తి పేరు ప్రకటిస్తే మీరు చేస్తున్న పని ఏంటి జనరల్ బాడీ మీటింగ్ అని అందర్ని పిలిపిచ్చి ఎంపీటీసీని అందర్ని పిలిపిచ్చి కొత్త వ్యక్తిని వారి ద్వారా మీరు ఎలా ప్రకటిస్తారు మీరు కొత్త వ్యక్తిని ఎలా ఆమోదం వారికి పంపుతారు కానీ మేము బీమా ఇచ్చాము మేము చెప్పినట్టు వినల్లా అని ఎంతవరకు మీరు చెప్తారు ఏ బీమాన్స్ మీరు ఇచ్చారా అండి ఒకసారి ఆలోచించండి మీ ముందున్న అభిమానంతో మీ కుటుంబంపై నమ్మకంతో ఆయన గొప్ప మనసుతో మీకు బీఫామ్స్ ఇచ్చారు అది మర్చిపోయి మేము బీఫామ్స్ ఇచ్చాము మేము చెప్పినట్టు మీరు వినాలని చెప్పడం మీకు కరెక్ట్ కాదు దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు ఇదే కన్వీనర్ పోస్ట్ మీ కుటుంబానికి ఇచ్చుంటే ఈ విధంగా మీరు చేసేవాళ్ళ ఒకసారి మీరే చెప్పండి మీరే ఆలోచించండి ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు మీరు అనుకున్నట్టు ముందులాగా ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ జగనన్న పార్టీ ఒకటే సంకల్పం కుటుంబ రాజకీయం చేయడానికి వెన్నుపోటు పడడానికి ఈ పార్టీ లేదు ప్రతి ఒక్క పేదవాడు అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్క పేదవాడు బాగుపడాలని ఎన్నో గొప్ప గొప్ప పనులు పథకాలు ప్రవేశపెడుతూ జగనన్న ఈరోజు ఈ పార్టీని తీసుకెళ్తున్నాడు అంతేకాని మీరు దయచేసి ఇలాంటి రాజకీయానికి స్వస్తి చెప్పి మన నారాయణ స్వామికి చంద్రబాబు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిట్టు మీ కుటుంబాన్ని నమ్మి మీకు పదవులు ఇచ్చిన దానికి మీరు వెన్నుపోటు పడకూడదు కరెక్ట్ కాదు ఇదే కాకుండా సురేష్ రెడ్డి గారిని ఒక విషయం అడుగుతున్నా ఈ రోజు మండలి ఇన్ని రోజులకు మండల కన్వీనర్గా ఉన్న సురేష్ రెడ్డి గారు నేరుగా మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి అన్నా నాకు నా భార్యకు ఎంపీపీ ఇవ్వాలంటే మా కుటుంబం వాళ్ళు 80 లక్షలు ఇస్తేనే నీకు ఎంపీపీ ఇస్తాము అని అంటున్నారని మీరు బాధపడ్డారా లేదా మీరే నాకు న్యాయం చేయాలని అడిగారా లేదా ఆ ఆ మాట విన్న గొప్ప వ్యక్తి మన నారాయణ స్వామిని ఏమన్నారు మీకు నీకు ఎందుకు నువ్వు భయపడకో నేను ఒక్క రూపాయి లేకుండా నీకు ఎంపీపీ నేను ఇప్పిస్తానని గొప్ప మనసుతో మీకు చేశారా లేదా ఇది నిజమా కాదా సురేష్ రెడ్డి గారు మీరు ఈ విషయము నిజము కాదు అని మీరు చెప్పండి నిజమని నేను కాన్ఫర్మ్ సత్యం చేస్తా మీరు లేదు అని సత్యం చేయండి దీనికి మీరు ఓకేనా దయచేసి ఆలోచించండి గారు ప్రతి ఒక్కరు మహాసంద్ర కుటుంబాలకు చెప్తున్నాము ముందులాగా ఈ పార్టీలో మీ కుటుంబం వాళ్ళే రాజకీయం చేయాలని మీరు ఆలోచిస్తుందండి ఎందుకంటే ప్రతి ఒక్క పదవులు ప్రతి ఒక్క వర్కులు మీరే చేయాలంటారండి ఎందుకంటే నా దగ్గర నాకు వర్క్ ఇస్తానని ఇంతవరకు నేను ఎవ్వరికి కూడా నా బాధను చెప్పలేదు ఈరోజు మీ మీడియా ముఖంగా చెప్తున్నా నాకు వర్క్ ఇస్తానని నా దగ్గర డబ్బులు కట్టించి నాకు మీరు వర్క్ ఇచ్చారా మీరు వర్క్ ఇవ్వలేదు కానీ నేను ఇన్ని రోజులు మిమ్మల్ని అడగను కూడా లేదు ఈరోజు ఇంత గొప్పగా మన నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నా నారాయణ స్వామనని మీరు ఎందుకు వ్యతిరేకంగా ఆయనకు పనిచేస్తారు కన్వీనర్గా ఆయన ప్రకటించారు దానికి అనుగుణంగా మనమందరం మండలంలో ప్రజలకు కూడా చెప్తున్నా మనమందరూ కూడా ఒకే దాటిపైకి వచ్చి పార్టీ కోసం కష్టపడి మన జగనన్న చెప్పిన విధంగా నెక్స్ట్ ఎలక్షన్కి 175 సీట్లు మనము గెలిచి మన అందరికీ నమస్కారం ఈరోజు మన ఏపీ స్టేట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తూ గొప్ప పథకాలు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి గడప గడపకు పేదవారికి ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాలు అనే పథకాన్ని అమలు చేస్తూ చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ప్రతి ఒక్కరికి పెన్షన్లు కానీ పథకాల నవరత్నాలు అమలు చేయడం కానీ అన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ గొప్ప స్థాయిలో ఈరోజు
వేరే స్టేట్ వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు కూడా మన ఏపీ వైపు చూసేలాగా గొప్పగా డెవలప్ చేస్తున్న మన జగన్ మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ ఈ రోజు నేను జీటి నెల్లూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యశోదా రెడ్డి గారు పెనుమూరు మండలం సాతంబాకు ఎంపీటీసి ఈ రోజు జీటి నెల్లూరు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే నారాయణ స్వామన్న డిప్యూటీ సీఎం గారు 70 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ ప్రతి మండలంలో కూడా చాలా గొప్పగా ప్రతి గ్రామాన్ని డెవలప్ చేస్తూ ఇంతవరకు ఇంతకు మునుపు ఉన్న ఏ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలు కూడా ఇంత గొప్ప కార్యక్రమం చేయకున్నా చరిత్ర తిరగరాసి ఇంత డెవలప్ చేస్తూ ప్రతి మండలం మా మండలం మా పెనుమూరు మండలంలోనే కలికిరి కొండను టీటీడీకి విలీనం చేస్తూ పాలిటెక్నిక్ కాలేజీ టీటీడీ కళ్యాణ మండపం 50 బెడ్స్ హాస్పిటల్ మా కొత్త బస్ స్టాండ్ పెనుమూరులకు బస్ స్టాండ్ కాంప్లెక్స్ ప్రతి ఒక్కటి కూడా మండలంలో ప్రతి గ్రామానికి రోడ్లు ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఎంతో గొప్పగా నడిపిస్తున్న ఈ తరుణంలో నిన్న మా ఆరు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో కన్వీనర్స్ని అనౌన్స్ చేశారు. పార్టీ ఆదేశాల ప్రకారం కొత్త వ్యక్తులకు అవకాశం కల్పించారు. కానీ ఇది కొంతమంది వ్యక్తులు అంటే మా పెనుమూరు మండలంలో విజయకుమార్ రెడ్డి అనే వ్యక్తికి పార్టీకి కష్టపడిన వ్యక్తికి కొత్త వ్యక్తికి అవకాశం కల్పించాలని పేరు ప్రతిపాదిస్తే పేరు విజయకుమార్ రెడ్డి అనే పేరు ప్రకటిస్తే దానికి వ్యతిరేకంగా మహాసముద్రం కుటుంబం వారు ఏమంటే ఒక్క విషయం మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. పెనుమూరు మండలంలో మీ కుటుంబానికే పదవులు ఉండాలా, మీ కుటుంబమే వర్కులు చేయాలా, ఇంకొకరు ఏది చేయకూడదా, ఇది మీకు ఎంతవరకు కరెక్టు? ఈరోజు మండల కన్వీనర్గా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్ఆర్ఐ సలహాదారుగా పెనుమూరు మండల ఎంపీపీగా మీరు ఉన్నారు, కానీ ఇది ఎవరి ద్వారా? సార్ ఎటువంటి ఎంపీటీసీ